ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సృష్టి స్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీమాత్రే నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ శ్రీ లలితా సహస్రనామాలు అనంతమైనటువంటి జ్ఞాన సముద్రాలు. ఆ జ్ఞాన సముద్రాలలోనికి మనం ఒక్కసారి మునక వేస్తే అందులో పూర్తిగా కరిగిపోతాం. దానిని గురించి వర్ణించడానికి మనకు సాధ్యం కాదు. అలాంటి అమృత సదృశ్యమైనటువంటివి ఈ మంత్రరాజాలలో ఉన్నటువంటి దివ్య అర్థాలు. ఈరోజు మన మంత్రం చంద్రమండల మధ్యగా, చంద్రమండల మధ్యగా అష్టాక్షరి మహామంత్రరాజం. చంద్రమండల మధ్యగా అనగానే మనందరికీ వెంటనే జ్ఞాపకం వచ్చేటువంటిది మనం ఈ ఆకాశంలో చూసే చంద్రమండలం. ఆ చంద్రమండలం మధ్యలో ఉంటుందేమో అన్నటువంటిది మనకు తెలిసేటువంటి అర్థం. ఇక్కడ యోగ పరిభాషలో చంద్రమండలము అంటే అర్థం పూర్తిగా మారిపోతుంది. యోగ భాష వేరుగా ఉంటుంది. ఆ భాషలో చంద్రమండలం అంటే శ్రీచక్రాన్ని ఇక్కడ చంద్రమండలం అంటున్నారు. ఈ అనంత కోట్ల 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 చంద్రుల కాంతి రాశీభూతమైనప్పుడు ఆ కాంతి ఎలాగుంటుందో, ఎంత చల్లగా ఉంటుందో, ఎలాంటి పండువెన్నెలను వర్షిస్తూ ఉంటుందో, అలాంటి కోట్ల చంద్రుల కాంతి అంతటిని రాశీభూతంగా ఒక్క దగ్గర కేంద్రీకరించినప్పుడు ఎలాగా ఉంటుందో అలాంటి చంద్రమండలమే శ్రీచక్రము. ఈ చంద్రమండల స్వరూపమైనటువంటి శ్రీచక్రంలో ఒక్కొక్క ఆవరణంలో 64,000 కోట్ల యోగిని శక్తులు అమ్మవారిని సేవిస్తూ ఉంటాయని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ చంద్రమండలం మధ్యలో ఈ కోటానుకోట్ల యోగిని శక్తుల చేత పరివేష్టించబడి వీరందరి సేవలు అందుకుంటూ లెక్కబెట్టడానికి సాధ్యం కానటువంటి కోట్ల కోట్ల చంద్రులంతటి చల్లని కాంతులతో పండువెన్నెలను వెదజల్లుతూ ఏ మహాదేవి, ఏ మహాశక్తి విరాజిల్లుతూ ఉంటుందో ఆ లలితా త్రిపుర సుందరీ దేవిని గురించి ఈ యొక్క అద్భుతమైనటువంటి అష్టాక్షరి మహామంత్రరాజం వర్ణిస్తూ ఉన్నది. కుండలిని శక్తి స్వరూపమైనటువంటిది శ్రీమాత శ్రీ లలితా భవానీదేవి. ఆ జగజ్జనని మూలాధార చక్ర నుంచి సహస్రారానికి చేరినప్పుడు సహస్రార కమలంలో ఉన్నటువంటి కర్ణికను ఛేదించుకొని సహస్రార చక్రంలో కోట్ల కోట్ల చంద్రులంతటి కాంతితో విరాజిల్లుతున్నటువంటిది కనుక చంద్రమండల మధ్యగా అన్నారు. ఇక్కడ మనం చంద్రమండలాన్ని ఒక చంద్రమండలం చూసాము. ఈ లోకంలో మనం చూసే చంద్రమండలం, మన చంద్రమండలానికి మనిషి కూడా వెళ్ళి వచ్చారు. ఇలాంటిది మనం చూసిన చంద్రమండలం. లలితా సహస్రనామాల్లో వర్ణించినటువంటి చంద్రమండలం ఇది కాదు. మహాచంద్రమండలాల కోట్ల సమూహాన్ని గురించి వర్ణించబడింది. మహాచంద్రమండలం అదేమిటి, విచిత్రంగా ఉన్నది ఈ పేరు, ఎప్పుడు మనం వెళ్ళలేదు కదా అనుకుంటాం. అవును, ఆ మహాచంద్రమండలం సహస్రార కర్ణికా మధ్యంలో శ్రీచక్ర బిందు స్థానంలో విరాజిల్లునటువంటిది ఆ మహాచంద్రమండలం. ఆ మహాచంద్రమండలంలో ఉన్నటువంటి వెన్నెలలు సాధారణంగా మనం చూసే వెన్నెల వంటిది కాదు. కోట్ల 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 వెన్నెలల కాంతి ఒక సమాహారం. అది అన్నీ రాశీభూతంగా అయినప్పుడు ఎలాగ ఉంటుందో అలాంటి కాంతి వలయాలతో నిండినటువంటిది ఈ యొక్క చంద్రమండలం. ఆ చంద్రమండలంలో ప్రకాశించినటువంటిది జగజ్జనని లలితా భవానీదేవి. మనం జ్ఞానం పొందేందుకు జీవితం మనకు చాలా అవకాశాలు ఇస్తుంది. అవకాశాలన్నీ ఇచ్చేది ఎవరంటే ఎవరో కాదు, అమ్మయే. మన జీవితంలో జ్ఞానం పొందేందుకోసం మనకు చాలా అవకాశాలు ఇస్తుంది ఈ ప్రపంచంలో. ఎప్పుడైనా ఒక కోర్టుకు ఒక సమస్య వెళ్ళినప్పుడు క్షంతవ్యం కానటువంటి సమస్య అయితే దాన్ని ఖచ్చితంగా శిక్ష విధిస్తారు. కానీ అదే సమస్య దైవం కోర్టుకు వెళ్ళినప్పుడు
సరే క్షమిద్దాం, మళ్ళీ చూస్తాం, కొంచెం ఇంకొక అవకాశం ఇస్తాం అనుకుంటుంది తల్లి. మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తుంది, మరలా ఇంకొక అవకాశం ఇస్తుంది. ఇలాగా అనేక జన్మ పరంపరలు తల్లి తన క్షంతవ్య భిక్షను ప్రసాదించి ఉన్నది. అందుకే జ్ఞానోదయం కోసం తల్లి జీవితంలో అనేక రకాల అవకాశాలు మనకు ప్రసాదిస్తుంది. ఆ జ్ఞానోదయ మార్గంలో మనం ప్రయాణం చేసేది మన పూర్వజన్మల సంస్కారాలను అనుసరించి మనకు లభిస్తుంది. మన పూర్వజన్మ పుణ్యాలు పండినప్పుడు తల్లి పాదపద్మాలను మనం ఆశ్రయించి ఎక్కడ ఉన్నా ఆ పాద సేవను విడదీయవద్దమ్మా అంటూ తల్లిని భక్తితో వేడుకుంటూ, ఇందాక మనం చెప్పుకున్న మంత్రం చంద్రమండల మధ్యగా ఆ మహాచంద్రమండలాన్ని తన అంతరంగంలో కోట్ల 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 చంద్రుల కాంతివంతటి స్వయం ప్రకాశమానమైన చిద్రూపపు వెలుగును తన అంతరాత్మలో పరమహంసలు యోగులు సాక్షాత్కరించుకుంటారు. వారు నిరంతరం ఆనందంతో ప్రకాశిస్తూ ఉంటారు. ఆనందమే వారి స్వరూపంగా ఉంటుంది. దుఃఖ స్పర్శ వారిని స్పర్శించలేదు. ఎట్టిది ఆ ఆనందం? ఎలాంటిది ఆ పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి లలితాభవాని యొక్క దివ్యత్వం? ఇట్టిది అని నిర్దేశించుటకు శక్యం కానటువంటిది ఆ పరబ్రహ్మమై ఆ వెలుగు ఇట్టిది అని వాక్కుల చేత వర్ణించరానటువంటిది అఖండమైనటువంటి బోధస్వరూపం ఆ వెలుగు. దుఃఖ మిశ్రితం కానటువంటిది పరబ్రహ్మమై ప్రసాదించే ఆనందం సాటి లేనటువంటిది. ఈ ప్రపంచంలో ఆనందాన్ని పొందిన తర్వాత అది దేనిని కోరనటువంటిది. సంసార బంధనాలు కానీ ఈ ప్రపంచంలో ఏ బంధనాలలో కానీ భక్తుడు చిక్కుకోలేడు. సరిహద్దులు లేనటువంటిదై సర్వవ్యాపకమైనటువంటి ఆ వెలుగు తన స్వరూపము అన్నటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఆకాశం ఏ విధంగా నిరాకారంగా ఉంటుందో, నిరాధారంగా ఉంటుందో, అలాంటి నిరాకారము, నిరాధారము, నిరంజనము, నిర్లేపము అయినటువంటిది ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటిది కోట్ల చంద్రుల ప్రమాణమైనటువంటి ఆ వెలుగు. బ్రహ్మాదుల ఊహలకే అందనటువంటిది, కార్యకారణాతీతమైనటువంటిది, జాతి మతము గోత్రాదులు భేదాలు లేనటువంటిది, పరబ్రహ్మానంద స్వరూపమైనటువంటిది ఆ పరబ్రహ్మమై నిందలకు స్థుతులకు అందనటువంటిది, కొలతలు లేనటువంటిది, కాలాతీతమైనటువంటిది, జరామరణ రహితమైనటువంటిది, నిస్తరంగ సముద్రం వలె గగనం వలె గంభీరమైనటువంటిది, కల్పిత నామాదులు లేనటువంటిది, కాలత్రయాబాధ్యమైనటువంటిది, గుణ వికార శూన్యమైనటువంటిది, సత్యమైనటువంటిది, ఏకమైనటువంటిది, సర్వత్రా వ్యాప్తమైనటువంటిది, అంతటా తానై ఏకమై ప్రకాశించినటువంటిది ఆ పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మము కోటి 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 కోటాను కోట్ల చంద్రులంతటి కాంతితో సహస్రార చక్రంలో ప్రకాశించినటువంటిది ఆ జగన్మయి జగన్మాత చిన్మయ స్వరూపమైనటువంటి ఆ పరబ్రహ్మమైని దర్శించని జన్మ వ్యర్థమవుతూ ఉన్నది. పవిత్రాత్మ స్వరూపులారా, ఈ మహామంత్రరాజ్యము సర్వోత్కృష్టమైనటువంటిది. చంద్రమండల మధ్యగా మనస్సు త్రిగుణాలకు లోనైనప్పుడు మనను గుణ వికారాలకు లోను చేసి ప్రపంచం ఒక్కొక్క నడిపిస్తుంది. అదే మనస్సు అమ్మ పాదపద్మాల దగ్గర సమర్పించినప్పుడు ఆ మనస్సు కల్మషరహితమై పవిత్రమై నిస్తరంగ సముద్రం వలె సర్వోత్కృష్టమైనటువంటి శాంతిని స్పర్శించి సర్వకాల సర్వావస్థలకు అతీతమైనటువంటిది, సర్వశ్రేష్టమైనటువంటిది, పూర్ణమైనటువంటిది, సచ్చిత్ ఆనంద పరబ్రహ్మ ఘనమైనటువంటి బ్రహ్మాన్ని అనుభూతిని ప్రసాదింపచేసేది. భారతదేశంలో మనకు ఈ మానవ జన్మ లభించింది ఇటువంటి అపూర్వమైన వెలుగును సాక్షాత్కరించుకునేందుకు. లేకపోతే మనం ఇంకెక్కడో జన్మించి ఉండవచ్చు. ఇంత పవిత్రమైనటువంటి ఈ దేశంలో మనం జన్మించాల్సిన అక్కర్లేదు. ఋషులు పుట్టిన దేశం, శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు లాంటి మహాజ్ఞానులు ఉద్భవించినటువంటి దేశం, సుఖ మహర్షి లాంటి వీతరాగులకు నిలయమైనటువంటిది ఈ దేశం, వేదాలకు నిలయమైనటువంటి ఈ పవిత్ర స్థానంలో మన రక్తంలో, మన గుండె చప్పుడులో, మన ఆత్మలో, సర్వకాల సర్వావస్థలందు మన ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఆత్మజ్ఞానం కోసమే భారతీయ రక్తం పరితపిస్తూ ఉంటుంది. భారతీయ జీవన విధానం ఆ విధంగా రచన చేయబడింది.
మనం జీవించేది కేవలం దైవం కోసమే మనం జీవిస్తూ ఉంటాం, ధర్మం కోసమే మనం జీవిస్తూ ఉంటాం. ధర్మం కానటువంటి జీవితం ఎంత గొప్పదైనా దాన్ని మనం త్యజిస్తాం. నాకొద్దు ఈ జీవితం, అది మహారాజ భవనంలో అయినా కూడా నేను ఉండలేను, ధర్మం లేని జీవితం నాకు వద్దు అనుకుంటాం. అప్పుడే మనం నిజమైన భారతీయులం అవుతాం. ఆ ధర్మ అన్నటువంటిలోనే ఈ పరమోత్కృష్టమైనటువంటి శాంతి దాగి ఉన్నది. శాంతి ఎక్కడ ఉన్నదో అమ్మ అక్కడ ఉంటుంది, అమ్మ ఎక్కడ ఉంటుందో ఆనందం అక్కడ ఉంటుంది. అక్కడే కోటి కోటి చంద్రమండలాలు ప్రకాశిస్తూ ఉంటాయి. చంద్రమండల మధ్యగా అసమానమైనటువంటిది, ఊహాతీతమైనటువంటిది, లెక్క పెట్టుటకు సాధ్యంగా అనటువంటి కోటాను కోట్ల చంద్రమండలాల కాంతితో ఏ జగజ్జనని విరాజిల్లుతూ ఉంటుందో ఆ లలితా త్రిపుర సుందరీ దేవిని గురించినటువంటి సర్వోత్కృష్టమైనటువంటి మంత్రరాజము చంద్రమండల మధ్యగా అన్నటువంటి ఈ మంత్రరాజం. సర్వసాధారణంగా మనం ఆకాశంలో చూసేటువంటి చంద్రుని యొక్క కాంతి మన మీద పడడంలో చింత, ఉద్విగ్నత, నిరాశ, నిస్పృహ, దైన్యం, శోకం, దుఃఖం ఇవన్నీ తొలగి మనిషి మనసుకు ఆహ్లాదం కలుగుతుంది. అమ్మను ధ్యానించాలంటే ఈ చంద్రమండలంలో ధ్యానించాలి అని చెప్తున్నారు. అప్పుడు చాలామంది భ్రమపడి చంద్రమండలం ధ్యానించమంటే చంద్రుని అలాగే చూస్తూ ఆ చంద్రమండలంలో అమ్మను భావిస్తూ ఉంటారు. ఇక్కడ చంద్రమండలంలో భావించమని చెప్పినప్పుడు శ్రీచక్రంలో భావించమని అర్థం వస్తుంది. శ్రీచక్రంలో భావించండి అన్నప్పుడు ఆ శ్రీచక్ర భావనను పరమహంసలు, ఉత్తమోత్తమైనటువంటి జ్ఞాన దృష్టికి చెందినటువంటి పరమయోగులు ఆ శ్రీచక్రాన్ని తమ శరీరంలోనే భావన చేస్తూ సహస్రార కమలాన్ని బిందుస్థానంగా భావించి జగదంబను తమ యందు తమ దహరాకాశంలో తమ చంద్రమండలంలో వారు ధ్యానిస్తూ ఉంటారు. అమృతత్మ స్వరూపులారా, మనం చూడండి ఎంత భ్రాంతిలోకి వెళ్ళిపోతామో. చంద్రమండల మధ్యగా అన్నప్పుడు ఆకాశంలో ఉన్నటువంటి చంద్రమండలాన్ని చూస్తూ ఆ చంద్రమండలంలో అమ్మను భావిస్తూ కొంతకాలం పూజ చేయడం ఇది కూడా మంచిదే. అయితే యోగ భాషలో శ్రీచక్రాన్ని కోట్ల చంద్రమండలాల కాంతి కలిగినటువంటిదిగా వర్ణించబడింది. ఈ మంత్రంలో చంద్రమండలం సాక్షాత్ శ్రీచక్రమే. శ్రీచక్రాన్ని గురించే ఇక్కడ ఈ మంత్రం చంద్రమండలం అంటుంది. అంతేగాని మనం ఆకాశంలో చూసే చంద్రమండలాన్ని గురించి ఇక్కడ మాట్లాడలేదు. వీళ్ళు మాట్లాడినటువంటి యోగ భాషలో చంద్రమండలం అన్నప్పుడు కోట్ల చంద్ర కాంతి కలిగినటువంటి శ్రీచక్రాన్నే చంద్రమండలం అంటున్నారు. ఈ మంత్రంలో ఉన్నటువంటి అర్థం అది. మహాకోట్ల చంద్రమండలాల కాంతిని తనలో ధరించినటువంటి తల్లి శ్రీ లలితా భవానీదేవి. ఈ తల్లిని ఏ సమయంలో ధ్యానించాలి? ప్రాతకాలంలో సూర్యోదయానికి ముందు నక్షత్రాలు ఉన్న సమయంలో తన చంద్రమండలంలో ఈ తల్లిని ఆరాధించేటువంటి వారికి బ్రహ్మజ్ఞాన సిద్ధి కలుగుతున్నది. సాయం సంధ్యలో నక్షత్రాలన్నీ వస్తూ ఉన్నటువంటి కాలంలో, సంధ్య అప్పుడే అస్తమిస్తున్నటువంటి ఆ సమయంలో తల్లిని తన చంద్రమండలంలో, తన సహస్రారంలో ఉన్నటువంటి చంద్రమండలంలో ఎవరైతే ధ్యానిస్తారో వారికి బ్రహ్మజ్ఞాన సిద్ధిని తల్లి ప్రసాదిస్తుంది. ఇప్పుడు మనకు అర్థమైంది, లలితాంబికను మనం ధ్యానించాలి అంటే ఎక్కడ ధ్యానించాలి? చంద్రమండలంలో ధ్యానించాలి. ఏ చంద్రమండలంలో ధ్యానించాలి? మనకు తెలియనందువలన ఆకాశంలో ఉన్నటువంటి చంద్రమండలంలో ధ్యానించాం. ఇప్పుడు కొంచెం అర్థమైనందువలన శ్రీచక్రంలో ధ్యానించాం. ఇంకా కొంచెం భగవద్ ధ్యానం చేస్తూ పంచదశాక్షరి మహామంత్రం మీకు ఎన్నో అర్థాలను లోపల స్ఫురణనిస్తూ మీరు ఇంకొక ప్రపంచంలోనికి తీసుకుని వెళ్ళి ఆ ప్రపంచంలోనే మిమ్మల్ని ఉంచుతూ ఇంకొక మండలాన్ని మీకు దర్శింపచేస్తుంది. ఆ మండలమే మహాచంద్రమండలం. ఆ చంద్రమండలం ఎప్పుడు మీ దగ్గరే ఉంటుంది. ఆ మహాచంద్రమండలంలోనికి వెళ్ళి లలితాంబికను మీరు దర్శించాలి. అనంతమైనటువంటి నిస్తరంగ సముద్రం వలె నిశ్చలము, నిర్వికారము, నిర్భేదము, నిరంజనము అయినటువంటిది, శాంతిపూర్ణమైనటువంటిది, ఏ విధమైనటువంటి భేదభావాలు లేనటువంటిది, ఏ ఆశాపాసాలు లేనటువంటిది,
దురభిమానము, అహంకారం ఈ హద్దులన్నీ దాటిపోయినటువంటిది, దేశకాలాతీతమైనటువంటిది, సర్వానికి అతీతమైనటువంటి ఈ దివ్య చైతన్య శక్తిని తన అంతరంగంలో ఉన్నటువంటి మహాచంద్రమండలంలో భక్తులు ధ్యానించాలి. అలాంటి ధ్యానం చెయ్యాలి అంటూ ఈశ్వరుడు పార్వతీదేవితో కలిసి శివపురాణంలో చర్చిస్తారు. పార్వతీదేవి, నేను అగ్నిస్వరూపుడనై అగ్ని శిరస్సులయందు నాట్యం చేస్తూ ఉన్నాను. నీవు చంద్రస్వరూపిణివై చంద్రకాంతులలో నీవు విరాజిల్లుతూ ఉంటావు. ఈ జగత్తంతయు కూడా అగ్ని సోమాత్మకంగా ప్రకాశిస్తూ ఉన్నది. ఎక్కడెక్కడ ఈ యొక్క అగ్ని కళలు, చంద్రకళలు విరాజిల్లుతూ ఉంటాయో ఈ సకల చరాచర సృష్టి సర్వము ప్రకృతి పురుషాత్మకంగా భాసిస్తూ ఉన్నది అంటూ వారిద్దరూ సంభాషణ చేస్తూ ఉంటారు. అలాగా ఈ జగ సృష్టికి కారణమైనటువంటిది ఆ ప్రకృతి పురుషుల యొక్క ఈ దివ్యమైనటువంటి కళలు, తేజస్సులు. అమృతాత్మ స్వరూపులారా, అఖిలాండకోటి బ్రహ్మాండాలకు ఆధారభూతమైనటువంటిది మహాచంద్రమండలంలో దర్శింపదగినటువంటి లలితాంబికాదేవి మిమ్ములందరినీ అనుగ్రహించునుగాక. విశ్వంలో అందరికీ శాంతిని తల్లి ప్రసాదించునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.